నమస్కారం. నవతరానికి నంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం చాలా వరకు బరువు పెరిగి ఆ కొవ్వును తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. మరి ఆ బరువు తగ్గే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. వాటి వల్ల బరువు తగ్గకపోగా ఇతర సమస్యలు తలెత్తుతాయి. మరి అవేంటో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ చూద్దాం. నా పేరు ప్రసన్న అండి. నా బిజినెస్ పేరు సుమేరు క్రియేషన్స్. ఈరోజు మనం ఎగ్లెస్ కప్ కేక్స్ చేయడం ఎలా నేర్చుకుందాం. సో దానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1/4 కప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార పొడి 1/2 కప్పు, బటర్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. సో ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. సో ఎగ్లెస్ కాబట్టి బీటర్ కంపల్సరీ కాదండి. సో ముందు మనం వచ్చి బటర్ అండ్ కర్డ్ వేసుకుందాం. సో మిక్స్ చేసుకున్నాక ఇందులోకి పంచదార పొడి వేసుకోవాలండి. అది కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీని తర్వాత మనం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. సో యాక్చువల్గా ఏంటంటే ఇదే రెసిపీ మనం కావాలంటే ఎగ్ వర్జన్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 కప్పు కర్డ్ తీసుకున్నాం కదా, దానికి బదులుగా 2 ఎగ్స్ వేసుకుని బీట్ చేసుకోవచ్చు. ఎగ్స్ వేసేటట్టయితే ఇలా మిక్స్ చేయకూడదండి, బీటర్ యూస్ చేయాలి. సో మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేద్దాం. అలాగే ఇదే రెసిపీ మనం కావాలి అంటే చాక్లెట్ ఫ్లేవర్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనం ఇందులో కార్న్ మైదా పిండి ఉంది కదండి 1/4 కప్పు, అందులో నుంచి 2 టేబుల్ స్పూన్లు మైనస్ చేసుకుని అంతే క్వాంటిటీ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మైదా కూడా వేసి కలుపుకుందాం. మనం వీటిని పిల్లలకి ఇష్టమయ్యేలా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. మనం నార్మల్గా సాఫ్ట్ డేట్స్ ఉంటాయి, జనరల్గా చాలామంది పిల్లలు డేట్స్ ఖర్జూరాలు తినరు. సో నార్మల్ సాఫ్ట్ డేట్స్ని మనం కొంచెం లైట్గా మ్యాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకుని ఈ బ్యాటర్లో కూడా వేసుకుని కప్ కేక్గా బేక్ చేసుకోవచ్చు. బేక్ అయిన తర్వాత జనరల్గా చిన్న పీసెస్గా కట్ చేసుకునేటట్టయితే డేట్స్ కనిపించవండి పిల్లలకు కూడా. సో ఈజీగా వాళ్ళు కూడా తింటారు. అలాగే హెల్దీ ఆప్షన్లో కావాలి అనుకుంటే మైదాకి బదులు గోధుమ పిండి కానీ రాగి పిండి కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ కలిపాం కదండి, లాస్ట్లో ఎసెన్స్ వేసుకోవాలి. ఎసెన్స్ అనేది ఫ్లేవరింగ్ కోసం యాడ్ చేస్తాం. సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎసెన్సెస్ కూడా నార్మల్గా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి, అటువంటి యూస్ చేయకూడదు, వాటికి ఫ్లేవరింగ్ ఉండదు. బేకింగ్ సప్లై స్టోర్స్లో మాత్రం దొరికే ఎసెన్సెస్ పర్ఫెక్ట్ ఉంటాయి. సో అటువంటివి యూస్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కప్స్లోకి వేసుకోవాలి. సో మన మిక్సింగ్ అయిపోయిందండి, ఇప్పుడు దీన్ని కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో మనం వచ్చి 3/4 ఆఫ్ ద కప్పే ఫిల్ చేయాలి, ఫుల్గా కాదు. సో ఫుల్గా వేస్తే ఏంటంటే పొంగిపోతాయి అన్నమాట. సో అందుకని 3/4 మాత్రమే ఫిల్ చేసుకోవాలి. దీని మీద మనం కావాలి పిల్లలకి అట్రాక్టివ్గా కావాలి అనుకుంటే నట్స్ తినే పిల్లలు ఉంటే పైన కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదంటే స్ప్రింక్లర్స్ ఉంటాయి మల్టీ కలర్వి. సో అటువంటివి కూడా పైన స్ప్రింకిల్ చేసుకుని బేక్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన కప్ కేక్స్ని మనం ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ కప్ కేక్స్ని మనం 180 డిగ్రీస్లో 30 మినిట్స్ బేక్ చేసుకోవాలండి.
సో మన కప్ కేక్స్ రెడీ అయిపోయినాయండి. సో మన కప్ కేక్స్ చల్లారిన తర్వాత మనకు కావాలంటే బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ అండ్ విప్పింగ్ క్రీమ్ ఫ్రాస్టింగ్ చేసి పైన స్ప్రింక్లర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. ఇక తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటే త్వరగా బరువు తగ్గిపోతాం అనుకోవటం అపోహే. బరువు తగ్గాలనుకున్నప్పుడు వయస్సు ఎత్తు బరువు ఆధారంగా క్యాలరీలు తీసుకోవాలి. అలా కాకుండా తక్కువ తీసుకోవటం మొదలు పెడితే కొవ్వుతో పాటు కండరాల్ని కోల్పోవాల్సి రావటమే కాదు జీవక్రియల పనితీరు కూడా తగ్గు